Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈసారి ఎన్నికలలో చంద్రబాబు గెలిస్తే ఏం జరుగుతుంది? ఇంకో 100 వీర్రాజులు వచ్చినా పవన్ బీజేపీతో కలిసి ఉండే ప్రసక్తే లేదు. కారణం బీజేపీ పవన్ కాంబోలో అంత పర్సంటేజీ లేదని ఇరుపక్షాలకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఈ రెండు పార్టీల పర్సంటేజీ 10 నుంచి 15% కూడా లేదు. దానికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కొంతమేర ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నట్లు కనిపించింది. బీజేపీతో అలయన్స్ ద్వారా ఈ పార్టీ కొన్ని ప్రాంతాల్లో గెలవాల్సింది ఓడిపోయిందనే పేరొచ్చింది. కారణం బీజేపీ మతతత్వ పార్టీ. ఈ పార్టీతో అంటగాగిన పవన్ కళ్యాణ్ పార్టీ కూడా సేమ్ అలాంటి లక్షణాలనే కలిగి ఉంటుందేమో అన్న ఆందోళన ఓటర్లది. ఈ విషయంపై నిన్న మొన్న పవన్ కళ్యాణ్ తన ఆవేశపూరిత ప్రసంగం సందర్భంగా నారాజు కాకుర అన్నయ్య, నజీరు అన్నయ్య జానిలో పాటలు పెట్టానని, పాత్ర క్రిస్టియన్దే అయినా పాట మాత్రం ముస్లిం మైనారిటీల కోసం రాయించానని, నాటి నుంచే తనకు రాజకీయాల పట్ల ఒక అవగాహన ఉందని ఆయన పోసగుచ్చారు. ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్కి ఒక పిక్చర్ అయితే క్లారిటీ వచ్చేసింది. అదే ఒంటరిగా మనతో కాదు, జేఎస్పి బీజేపీ కాంపో తిరిగి అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదన్నది క్లియర్ ఒపీనియన్ అయితే ఉంది. అంటే ఇటువైపే కాదు అటువైపు కూడా క్రిస్టల్ క్లియర్. ఇక చంద్రబాబు కూడా ఇప్పటి వరకు ఒంటరి పోరాటంలో విజయం సాధించిన దాఖలాలు లేవు. ఈ కండిషన్లో 2014 మోడల్ని తెరపైకి తెస్తే ఎలా ఉంటుందన్న మాట ఓటర్ల నుంచి, టీడీపీ సానుభూతి పార్ల నుంచి, మరి ముఖ్యంగా హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎల్లో మీడియా నుంచి తీవ్రస్థాయిలో సలహా సూచనలు వెల్లువెత్తడంతో కొంతకాలంగా ఈ రెండు పార్టీలు నువ్వాదరిని నేనాదరిని అనే పాట పాడుకుంటూ వచ్చాయి. పైకి గంభీర వదనాలతో ఉన్న లోపల ఈ పొత్తు ఎక్కడ కలవకుండా పోతుందో అన్న గుబులు మాత్రం ఈ రెండు పక్షాలను కొంతకాలం వెంటాడాయి. మేం కలిస్తే తప్పేంటని పరిపరి విధాలుగా ఆలోచనలు మధించి మధించి ఆఖరిన ఒక నిర్ణయానికి వచ్చారు. అవును, మేమిద్దరం తిరిగి కలిసిపోతున్నామని విజయవాడ నోవాటెల్ వేదికగా కలిసిపోయారు. ఇద్దరూ కిస్ పెట్టుకోవడం ఒక్కటే తక్కువ. అంతటి గాఢానుబంధాన్ని కనబరిచారు. రాజకీయంగా చెప్పాల్సి వస్తే రెండు పార్టీలు ప్రస్తుత గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం మైనస్లోనే ఉన్నాయి. చంద్రబాబు నాయకత్వంపై సాక్షాత్తు తెలుగు తమ్ముళ్ళకే కాదు సీనియర్ లీడర్లకు కూడా నమ్మకం లేదు. అందుకే జూనియర్ జపం చేస్తూ వచ్చారు. ఆ జూనియర్ను కూడా బీజేపీ తన్నుకుపోతే పరిస్థితి ఏంటి? ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రభుత్వాధినేతలనే మార్చినట్లు. ఇక్కడ ఏకంగా పార్టీ అధిపతులనే మార్చేస్తే వామ్మో ఇంకేమైనా ఉందా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు పరిస్థితి కాస్త మరింత అగమ్య గోచరంలో పడిపోయే ఛాన్స్ ఉంది. దీంతో ఉలిక్కిపడ్డ ఎల్లో మీడియా చంద్రబాబును వెనక నుంచి బాగా ప్రోత్సహించినట్టుంది. దీంతో ఆయన కూడా ఎప్పుడెప్పుడు పవన్ను తన చంకనెక్కించుకుందామా అని ఒకంత ఎక్కువ ఆతృత కనబరిచి ఎట్టకేలకు వన్ ఫైన్ ఈవినింగ్. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అని చూస్తే దెబ్బతిన్న పులిస్ వేస కూడా గాండ్రింపు కన్నా భయంకరంగా ఉంటుందన్నట్టు టీడీపీ ప్రస్తుతం ఇదే సీన్లో ఉంది. ఒక పక్క 2019 ఎన్నికల ఘోర పరాజయంతో పాటు బోనస్గా స్థానిక ఎన్నికలన్నింటిలోనూ 0-0 చుట్టేసింది. గుంటూరులో అయితే మీరిక్కడ ఓటు వేయకుంటే అక్కడ అమరావతి మాకొద్దన్న ఇండికేషన్లు ఇచ్చినట్లే అని పరుష ప్రచారం చేసినా చంద్రబాబు పాచికలేవి పారలేదు. దీంతో షాకుల మీద షాకులు ఎదురయ్యాయి. ఉప ఎన్నికల్లోనూ సేమ్ సీన్. ఒక దశలో వైసీపీ దొంగ ఓట్లతో నెట్టుకొచ్చిందని గట్టిగా నమ్మబలికేలా ఎల్లో మీడియా హడావిడి కూడా ఏమంత కలిసి రాలేదు. బాబాయ్ హత్య కేసును కూడా ఎవరూ పరిగణలోనికి తీసుకోలేదు. ఇక గోరంట్ల మాధవ్ బూత్ కథనాలపైన జనం ఏమంత సీరియస్గా తీసుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న ప్రధానమైన మాట ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయిందని, 20-75 సీట్ల వరకు కోత ఉండొచ్చని అంటున్నారు. ఇంకో లెక్క ఏంటంటే చంద్రబాబు పవన్ పర్సంటేజీ కలిస్తే అది 51% దాటేస్తుందని, దీంతో ఆటోమేటిక్గా అధికార పార్టీ 49% పడిపోతుందని, దీంతో వచ్చే రోజుల్లో మనదే రాజ్యం అన్నది ఒక గుడ్డి లెక్క. మరి జనం ఏమంటున్నారు? రాష్ట్రం అప్పుల పాలైపోతోందని, మరో శ్రీలంక కావడంలో ఎలాంటి అనుమానం లేదన్న మాట గట్టిగా నమ్మేస్తున్నట్లేనా? మనకి సంక్షేమం వద్దు, అభివృద్ధే ముఖ్యమని భావిస్తున్నారా? దానికి తోడు జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా కోర్టులు ఎలాగూ తప్పుపడుతున్నాయి. కాబట్టి ఆయనకు పరిపాలన చేత కాదనుకోవాలా? ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఫార్ములా హైదరాబాదులో ఎలాగూ బెడ్స్ కొట్టింది. కాబట్టి 3 రాజధానులను సమ్మతిస్తూ వారు ఈసారి కూడా జగన్కే తమ ఓటు అంటారా అన్నది 2024 కానీ తేలే అవకాశం లేదు. జగన్ నమ్మకమల్లా ఒకటే, మనం నేరుగా ప్రజలతో సంభాషిస్తున్నాం, సంబంధ బాంధవ్యాలను నెరపుతున్నాం,
వారిని ఇప్పటి వరకు ఎక్కడా చేయ వదిలింది లేదు. ప్రచార సమయంలో ఎన్నో హామీలిస్తాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం లేదని చంద్రబాబు మడమ తిప్పినట్టు మనమింతవరకు మడమ తిప్పలేదు. జనాన్ని నమ్మినోడు ఇంతవరకు చెడిందే లేదు. ఆనాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్, ఈరోజు తాను, సేమ్ టు సేమ్. కాబట్టి బేఫికర్ అన్న జగన్ నమ్మిన నమ్మకాలు నిజమవుతాయా, లేక జనం ఈసారి చంద్రబాబు పవన్ కాంబోకి ఓటేద్దాం, అది ఎంతవరకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందో చూద్దామని భావిస్తారా అని చూస్తే, అప్పుడు చంద్రబాబు సీన్ వేరు, రాష్ట్ర పరిస్థితి అంతకన్నా వేరు. కొత్త రాష్ట్రానికి కాస్త అనుభవజ్ఞుడైన పాలకుడుంటే బెటర్ అని జనం భావించడంతో పాటు బీజేపీ పవన్ చంద్రబాబు కాంబో కూడా కలిసి రావడం, చంద్రబాబుకున్న పరిచయాలు, రాష్ట్రానికి 400,00,000 కోట్ల రూపాయల రాజధాని రావచ్చేమో అన్న ఆలోచనలు కూడా తోడు కావడంతో అన్నీ మంచి శకనాలే అని జనం భావించి నమ్మకాన్ని ఉంచి పాలన చేతిలో పెడితే చంద్రబాబు జనానికి సున్నం, తన బినామీల చేత ఖజానాకు కన్నం వేయించారన్న ప్రచారం బాగా ప్రబలింది. ఇక రాజధాని ఎంత అట్రప్లాప్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం ప్రభుత్వ భూముల్లో చేయాల్సింది కాస్త ఇతరుల చేతుల్లో పెట్టారని, దీంతో అది కాస్త ప్రజా రాజధాని కావాల్సింది కాస్త రియల్ రాజధానిగా అవతరించిందన్న జగన్ ప్రచారం జనం నమ్మినట్టే ఉన్నారు. తుళ్ళూరులో కూడా వైసీపీ సానుభూతి పరులు పంచాయతీ నెగ్గరంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక కమ్మరావతి అన్న ముద్ర ఉండనే ఉంది. నిజానికి చంద్రబాబు ఇక్కడే అడుసులో కాలేశారేమో అనిపిస్తోంది. సైబరాబాద్ హైటెక్ సిటీ వేరు, అమరావతి రాజధాని వ్యవహారం వేరు. రాజధాని అంటే అది కొందరికి సంబంధించిన అంశంగా ముద్రపడకూడదు, అందరిదిగా పేరుండాలి. కానీ ఇక్కడ కొందరు రైతులు చేసిన వీరంగానికి తమ భూములు ఇంత ధరలు పోతున్నాయంటూ చేసిన హంగామాకు జనం బెదిరిపోయారు. ఇదేదో తేడా ఎవ్వారంలో ఉందే అనుకుంటూ చంద్రబాబు రియల్ స్కెచ్కు దూరం జరిగారు. వాళ్ళెవరో బాగుపడడానికి కాదు కదా. దానికి తోడు చంద్రబాబు కూడా అమరావతి చుట్టూ రాజమౌళి సినీ గ్రాఫిక్స్ ద్వారా ఒక పొటెమ్కిన్ విలేజ్ను సృష్టించే యత్నం చేశారు. పొటెమ్కిన్ విలేజ్ థియరీ ఏంటంటే ఒక రష్యన్ యువరాజు రాణిని మభ్యపెడుతూ సెట్టింగులు వేసి తన పరిపాలన బహుబాగుందని చేసిన ఒకనొక భ్రమ. ఈ భ్రమే అమరావతిని భ్రమరావతి అన్న ప్రచారానికి నాంది పలికింది. దీంతో చంద్రబాబు ఇక్కడా చేతులెత్తేశారు. శాశ్వత నిర్మాణాలు ఏవీ చేయకుండా అన్నింటినీ టెంపరీ బేసిస్లో చేయడం, 5 ఏళ్లలో ఏం చేశావని అడిగితే అందుకు తగిన సమాధానం లేకుండా పోయింది.